పొద్దున ఆపా తెల్లవారు ఎవరొచ్చారుదామా హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. సో చూసేసి ఉంటారు ఏంటి అని, నవీన్ 2.5 మంత్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. పాప ఉంది అండ్ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కొంచెం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు బాగా ఇబ్బంది అయిందనమాట. అండ్ అందుకని చెప్పి నవీన్ తీసుకెళ్దామని వచ్చారు. మేము ఆల్రెడీ ప్రీ బుక్డ్ కాబట్టి సో పర్టికులర్ ఇన్ని డేస్ ఉంటాము అని చెప్పేసి డిసైడ్ వచ్చాడనమాట. చాలా షార్ట్ పీరియడ్ అండ్ వచ్చిన రోజు ఇలా నా మేనల్లుడు బర్త్డే ఉండింది. సో మా మైనల్లుడిది అండ్ మా వదినది ఇద్దరిది ఒకటే రోజు అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు అండ్ పాప ఎక్స్ప్రెషన్స్ అయితే రియల్లీ ప్రైజ్లెస్. నేను ఆ మూమెంట్ అసలు రికార్డ్ చేయడానికి కూడా వెళ్ళగాలేదు, బికాజ్ నా కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేసాయి. అది తెల్లవారుజామున 7 గంటలు, తెల్లవారుజామున కాదు 7 గంటలు పొద్దున అయింది. అది ఇంకా లేయలేదు, జస్ట్ గొంతు వినింది అనమాట. అంటే రోజు ఫోన్లో వినే గొంతు డైరెక్ట్ ఇన్ పర్సన్ వినేటప్పటికి దానికి అర్థం కాలేదు. సడన్గా మెలకు వచ్చేసి లేచేసి ఇంకా కళ్ళలో నీళ్లు గారిపోతున్నాయి. దానికి చూసింది, ఎగురుతుంది, జంప్ చేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది. అసలు పిల్లలకు కూడా ఇంత బాగా తెలుస్తాయా, ఇంత ఎమోషనల్గా ఉంటారా అనేది నాకు అర్థమైంది. దట్ టూ అంత నెలల పిల్లలకి అసలు తెలియదు కదా మామూలుగా. అంటే చూస్తారు, దూకుతారు అనుకుంటున్నాం, కానీ కళ్ళు నీళ్ళు వచ్చేసి చాలా మంచిగా అనిపించింది. ఆ మూమెంట్ మాత్రం రికార్డ్ చేయలేదు నేను, బికాజ్ వీఆర్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. అండ్ నవీన్ అయితే ఫస్ట్ నుంచి అంటూ ఉన్నాడు అనమాట, అస్సలా మొత్తం గాలి తీసేస్తా చూడు, ఇది నా దగ్గరికి రానే రాదు, మొహం తిప్పుకుంటే చూడు, నాతో బాగా ఆడుకుంటుంది ఫస్ట్ నుంచి అని చెప్పి అన్నాడు అనమాట. నేను లేదు, అది నిజంగా మిస్ అవుతుంది, నేను వెతుక్కుంటూ ఉంటుంది రోజు వాయిస్ విని అని చెప్పానమాట. సో అది విని నవీన్ ఓకే చూద్దాం అయితే నువ్వు చెప్పేదో నేను చెప్పేది నిజమవుద్దాం అని చెప్పి. మొత్తానికి మా బుడ్డమ్మ అయితే సూపర్గా సర్ప్రైజ్ ఇచ్చి సూపర్ వెల్కమ్ ఇచ్చింది అనమాట నవీన్కి. అండ్ నేను వెళ్దాం అనుకున్న ఎయిర్పోర్ట్కి పికప్కి. సో ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు పికప్కి వెళ్ళలేదు, డ్రాప్ ఆఫ్కి వెళ్ళాను అనమాట. సెండ్ ఆఫ్కి ఇచ్చేటప్పుడు వెళ్ళా కానీ రిసీవింగ్కి వెళ్ళలేదు. నాకు ఆ ఫీలింగ్ అంటే అది ఎక్స్పీరియన్స్ అవుద్దాము ఆ మూమెంట్స్ అనుకున్నా, కానీ పాప చిన్నగా ఉంది. సో మళ్ళీ నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళడం ఇవంతా బాగా లాంగ్ డిస్టెన్స్. అండ్ నైట్ అంతా పాపను అమ్మ దగ్గర వదిలిపెట్టాలి, దానికి అలవాటు లేదు, ఎవరి దగ్గర ఉండదు, ఫీడింగ్ మదర్ కాబట్టి అని ఇంకొద్దనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మా మేనల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈసారి నేను ఇండియా వెకేషన్కి వచ్చిన తర్వాత పండగలకి లేను, కానీ మెయిన్ బర్త్డేస్ అన్నిటికీ ఉన్నాను అనమాట. యానివర్సరీ ఈవెంట్స్కి కానీ అన్నిటికీ ఉన్నాను. నా యానివర్సరీకి నవీన్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉన్నాను. సో దట్స్ టోటలీ ఫైన్. బట్ కొన్ని బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం కాకపోతే లకీ బర్త్డేకి పాప బర్త్డేకి ఉండని కుదరలేదు. ఎందుకంటే పాప యుఎస్ఏ బాండ్ చేయాలి కాబట్టి 180 డేసే ఉంటుంది. మేము మళ్ళీ ఓసీఐ కార్డు కూడా అప్లై చేసుకోలేదన్నమాట, బాగా హడావిడి హడావిడి అయింది, వచ్చాక చేసుకుందాము అని. సో 180 డేస్ క్లోజ్ టు వచ్చేసాం కాబట్టి ఇంకా పాప బర్త్డేకి కూడా ఉండలేదు. సో ఈ సంవత్సరం అయితే ఫస్ట్ బర్త్డే పాప బర్త్డే వచ్చేసి ఎక్కడ చేస్తున్నాం అంటే ఇంకెక్కడో లేదు, యుఎస్లోనే చేస్తున్నాం అనమాట. అందరూ కలిసి ఇలా చాలా మంచిగా అనిపించింది. దట్ టు నవీన్ వచ్చిన వెంటనే సెకండ్ డేకే ఇది బర్త్డే ఉండిందనమాట. చాలా బాగా అనిపించింది, అందరూ గ్యాదర్ అయ్యి. సో నాకు ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ కనిపించింది ఏంటంటే, నాకు అంటే నా వరకు చూసుకుంటే ఇక్కడ నాకు రిలేటివ్స్ బాగా తక్కువ యుఎస్లో ఉండే వాళ్ళందరూ ఇండియాలో సెటిల్డ్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉన్నారు కానీ నాకు ఇక్కడ నుంచి బాగా దూరం. సో ఎవ్రీడే మొహాలు చూసుకోవడం అదేమీ లేదు, చూసుకున్నా కూడా 2-3 వారాలకు ఒకసారి అవుతుంది. అందుకని నాకేంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఏదో ఇప్పుడు ఇండియాకి వెళ్ళొచ్చాను ఇలా మాట్లాడుతున్నాను కాదు, బిఫోర్ దట్ కూడా నాకు ఇలానే ఉండేది. ఎప్పుడో అప్పుడు చూసుకోవడం, అరే నా అనేవాళ్ళు లేరు, మన వాళ్ళు లేరు, పిల్లలకి అందరికీ దూరంగా పెడుతున్నాను. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ అందరం కలిసి ఉండడం, కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ
ఏవీ లేవు. అవన్నీ చేసుకున్నా చేసుకోకపోయినా ఏంటి అంటే మనకు బంధుత్వం తెలుస్తుంది. అఫెక్షన్స్, రిలేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు లైఫ్లో నేర్చుకునేది ఏంటి అంటే ఇవే అన్నమాట. సో ఈ రిలేషన్షిప్ వాల్యూస్ అనేది మనం అందరూ ఎక్కువగా రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటే, ఎక్కువ కలిసినప్పుడే బాగా తెలుస్తుంది అన్నమాట. దూరంగా ఉన్నంటే ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇవంతగా తెలియవు అని నా ఫీలింగ్ అన్నమాట. ఫీలింగ్ కాదు, నేనైతే అదే బిలీవ్ చేస్తాను. ఏంటి అంటే మనం పిల్లలకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఇవాళ వాటి చేయకపోతే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక క్లోజ్ సర్కిల్ ఉండదు, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదు అన్నమాట. అప్పుడు మనం రిగ్రెట్ అయినా వేర్ విషయం. సో నాకైతే టు బీ ఫ్రాంక్ అంటే నేను నవీన్ ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాం, బట్ ఎప్పుడు వెళ్తామో మాకు కూడా తెలియదు. ఖచ్చితంగా అయితే యువాస్లో అయితే సెటిల్ అవ్వట్లేదు. ఇక్కడ ఏ కంట్రీ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, బట్ మాకు ఇక్కడ సర్కిల్ తక్కువ ఉన్నారు అండ్ మా మైండ్ సెట్కి మెంటాలిటీకి సెట్ అయ్యేటట్టు మాకు ఇక్కడ అంటే కంటిన్యూస్గా ఇక్కడ ఉండి ఫర్ ఎవర్ ఇక్కడ సెటిల్ అయిపోవడం అనేది మాకైతే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లేదు. సో ఏదో ఒక రోజు పెట్టే పడి చదువుకొని విషయాన్ని ఎత్తేస్తామన్నమాట. యా, మొత్తానికైతే ఇలా మా ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చేసాం, ఇర్రా రెస్టారెంట్కి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే మా మెయిన్ మామలందరినీ కలిసాను అన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరిని కలిస్తే ఇంకొకరిని కలం, మా మూడో మామయ్య అసలు కలిసేది ఛాన్స్ చాలా తక్కువ, బికాజ్ ఆయన హైకోర్టు లాయర్ అనమాట. ఒక్కోసారి దొరుకుతారు, ఒక్కోసారి దొరకరు, బట్ ఈసారి చాలాసార్లు కలిసి చాలా బాగా అనిపించింది నాకు. ఈసారి ఇండియా నుంచి వస్తున్నప్పుడు నా పుట్టింటి నుంచి నేను వచ్చేస్తున్నాను అనే కళ్ళల్లో నీళ్లు మనసులో పెట్టుకుని వచ్చానమాట. కళ్ళల్లో నీళ్లు బయటకు రాలేదు. సో అసలు నా ఫ్లైట్ ట్రావెల్ ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీరు అప్కమింగ్ వీడియోస్ చూస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇరా రెస్టారెంట్ చాలా చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ నెల్లూరు ఖచ్చితంగా అయితే వెళ్ళి ట్రై డైన్ అవుట్ చేయండి. చాలా టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది. నాకు అక్కడ తిని నాకు అసలు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ యూస్ నాకు అస్సలు ఎక్కట్లేదు అనమాట. సో బర్త్డేకి నవీన్ అడిగితే కూడా నో వే, నేనైతే రాను, నా వల్ల కాదు. ఇండియన్ ఫ్లేవర్స్ నాకు మంచిగా ఇంకా నోట్లో అలా నాట్యమాడుతూ ఉన్నాయి, నేనైతే వచ్చి అనవసరంగా మళ్ళీ ఆ ఫ్లేవర్ని పాడు చేసుకోను అని చెప్పన్నా అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా ఎండ్ అయ్యాయి. అండ్ అందరం కలిసిన తర్వాత అమ్మ మొక్కుగా ఉన్నారు కృష్ణాపట్నంకి వెళ్దాము అని చెప్పి. కృష్ణాపట్నం నెల్లూరు నుంచి చాలా దగ్గర. సో కృష్ణాపట్నంలో ఏమి ఉంటుంది అంటే మాకు అక్కడ అమ్మవారి గుడి ఉంది. సో అమ్మవారి గుడికి వెళ్ళేసి దర్శనం పెట్టుకుందాము, చాలా ఏళ్ళు అయిపోయింది అనుకున్నా. అండ్ నవీన్కి కూడా చూపించలేదు అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా అన్ని అమ్మవారిని దర్శనం పెట్టుకొని అండ్ పూజ చేయించుకొని. సో ఆ గుడి ఏంటి అంటే మాకు బాగా తెలిసిన గుడి, అమ్మవారి గుడి, శ్రీ అమ్మ లక్ష్మీ అమ్మవారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు గ్రామదేవత ఉంటారనమాట, గ్రామదేవత గుడికి కూడా వెళ్ళాము. వెళ్ళి అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాం. అండ్ ఆ రోజు బీభత్సమైన వర్షం పడింది, దట్టు పిల్లల్ని వేసుకుని ఆ కారులో ఏదో వెళ్ళాంలేండి. మొత్తానికి వెళ్దాం వెళ్దాం అని పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇంక వెళ్ళిపోయామన్నమాట. కృష్ణపట్నం పోర్ట్ నుండి మల్లక్కపోలేరమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు, ఒక 10 నిమిషాలే ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళాలి. చాలా ఫేమస్ అండ్ నమ్మిన వాళ్ళకి, మొక్కుబళ్ళు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి అనేది ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మామయ్య వాళ్ళు అందరం కలిసి గుడికి వెళ్ళాము. సో గుళ్ళు వాళ్ళకు కూడా చిన్న మనవడు అనమాట, 5 మంత్స్ బాబు ఉన్నాడు అండ్ ధృతి కూడా ఉన్నింది. సో అందరం కలిసి వచ్చాము. అక్కడ ఏంటి అంటే అమ్మవారు ముఖం మనకు అంటే గ్రామదేవతలు కదా కొంచెం ఉగ్రంగా ఉంటారనమాట. ఆ ఉగ్రంగా చూసి ధృతి కొంచెం బాగా భయపడింది, భయపడి చాలాసేపు ఏడ్చింది. సో కొంతసేపు సూచ్ చేసిన తర్వాత దగ్గర తీసుకెళ్లి చూపించాం అనమాట అమ్మవారు అని చెప్పి, తాకపిచ్చి. సో అవన్నీ చేసిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయింది. దాని తర్వాత లోపల గర్భగుడికి వెళ్ళి మేమే పూజ చేసుకున్నాం. ఎందుకంటే ఈ గుడికి కాకుండా లక్ష్మీ అమ్మవారి గుడి వచ్చేసి నేను ధృతి అంత కాదలేండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాపగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేశారనమాట గుడి. సో దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మామయ్య వాళ్ళు చేయాల్సింది, మామయ్య వాళ్ళకి అడ్డు రావడంతో చేయకూడదు ఆ టైంలో మామయ్య వాళ్ళు, అందుకని మా నాన్న అమ్మ కూర్చొని ప్రతిష్ఠ చేశారనమాట. సో ఆ గుడితో మాకున్న రిలేషన్ అండ్ ఈ ఊర్లో అమ్మవారి గుడితో ఉన్న రిలేషన్ చాలా క్లోజ్ అనమాట. అంటే మేము ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా నేను పెట్టుకొని వస్తాను, బట్ ఈసారి పిల్లలందరినీ తీసుకొని నవీన్ తీసుకొని వెళ్ళామన్నమాట. అలా అందరు కలిసినప్పుడు ఎక్కడికైనా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా కొన్ని దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట. ఈ వెకేషన్తో ఇవన్నీ కవర్ చేసాము. సో ఇక్కడికి వస్తే ఏంటి అంటే నవీన్ జెట్ లాగ్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు బాగా ఇంట్లో ఈవెంట్స్ ఉండడంతో బీభత్సంగా తిరిగేసాము. సో దాని తర్వాత రోజు ఎర్లీగా పడుకునేవాడు అనమాట. అంటే యుఎస్లో ఉన్నప్పుడు పడుకునేవాడు కానీ ఇంటి మొత్తానికి తన ఒక్క
ఒక్కడే అవడంతో కొంచెం మామూలు మిస్ అవుతున్నట్టు. అండ్ ఆఫీస్ పనులు, క్రికెట్కి వెళ్ళేవాడు, బోర్ కొట్టేసేదన్నమాట కొంచెం, అందుకని లేట్గా పడుకోవడం, ఆ టైంకి లేచేవాడు. సో అలా సరిపోయేది. బట్ ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ అందరూ ఉండడంతో చాలా ప్రశాంతంగా 10:30 అంతా పడుకునేసేవాడు. అండ్ మా బుడ్డమ్మ అయితే ఎప్పుడెప్పుడు లేపుదామా అని చూస్తూ ఉంటుంది అన్నమాట. సో నేను చూసుకొని తిట్టుకుంటూ ఉన్నా వీడియో చూసుకుంటూ, పడుకో పడుకో బాగా పడుకో, యువస్కి వెళ్ళాక లేపేస్తాంలే నిన్ను, నీకు నిద్రే ఉండదు అనుకున్నా. అది నా బ్రహ్మభ్రాంతి. కాకపోతే యువస్కి వచ్చి ఒక్కడు ఇలానే నిద్రపోతున్నానండి, ఆ వీడియోలు కూడా వస్తే రెడీగా ఉండండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి ధృతమ వీడితో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ అమెజాన్.